क्लांबरधरम इष्टम शशवर्णम चतुर्भुजम प्रसन्न वदनम ध्याय सर्वज्ञ उपशांत ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। वीडियो मूडो तारीख ऐदो ने रेल इन मरी मूडो तारीख गुरु को संबंधी संख्या मन को मूडो तारीख ऐदो ने रेल इन संवस में रोजु द्वादश राशि फला उ स्वस्तिश्री शार्वरी नाम संवत्सरम वैशाख मासम वसंत ऋतु उत्तरायणम एकादशि तिथि एकादशि आदिवार नक्षत्र उत्तरा नक्षत्रम सायंकाल 6 गंटल 13 निमिषाल नुंडि मरुसटि रोजु सायंकाल 4 गंटल 30 निमिषाल वरकु उत्तरा नक्षत्रम उंदि वर्षं रात्रि 12 गंटल 55 निमिषाल नुंडि 1 गंट 24 निमिषाल वरकु दुर्मुहूर्तं सायंकाल 4 गंटल 30 निमिषाल नुंडि 5 गंटल 20 निमिषाल वरकु अमृत समय वे 12 गंटल 10 निमिषाल वरकु मरी राहुकाल सायंकाल 4 गंटल 30 నుండి 6 గంటల వరకు ఈక రాహుకాలం అనేది కూడా ఉంది। ఈ 3 5 2020 సంవత్సరంలో కూడా మరి ఈక ద్వాదశ రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। ముఖ్యంగా ఈ ఒక రాశిఫలాల్లో మేష రాశిలో రవి బుధుడు ఉన్నాడు ప్రజెంట్, వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు, మిథున రాశిలో రాహు ఉన్నాడు, అదే విధంగా సింహ రాశిలో చంద్రుడు, ధనుసు రాశిలో కేతువు, मकर राशि कुजुड़ गुरु शनि इध मन चूस ग्रह समुदाय कर्काटक राशि ग्रह सचारमी को कन्या राशि तुला वृचिक राशि कुंभ मरी मीन राशि प्रजेंट उ सिचुवेशन ग्रह सचारमी राशु की प्रयोजन उड़को साफी उठे चाल मंटार यह इलाटन मेदी मरी ने मत इलादान चुप्तार दूम लेदी अटे ग्रह सचारेरी वाल कोई प्रभाव जो मंच का जो प्रधानमंत्री मकर राशि धनस राशि मिनाई अंटी बी इबंधी ए धनस नमस्था धनस धनस राशि की स्वक्षेत्र केतु सचार नष्टा को मैं लाभा అది డెస్టి నంబర్ మీద ఆధారపడి ఉంటుంది। మీ బర్త్ నంబర్ డెస్టి నంబర్ ఆధారంగా ఈ ధనుసు రాశి వారికి ఆ ప్రభావం అనేది ఉంటుంది। మకర రాశిలో ఈ మూడు గ్రహాలు కలవడం వలన కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది। కాబట్టి ఈ మకర రాశి ధనుసు రాశి మినహాయించి మిగతా రాశులకైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది। కానీ ఇక్కడ ఒక విషయం మీకు తెలియజేయాలి, అదేంటంటే ఏ రాశిలో పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా ఏ రోజు మీకు కలిసినాచినా రాకున్నా అది రాహుకాలం గాని వర్జం గాని దుర్ముహూర్తం గాని ఏ ముహూర్తాలలోనైనా మీరు మీ సమస్యల నుండి గట్టెక్కాలనుకుంటే న్యూమరాలజీని ఆశ్రయించక తప్పదు। ఇది 100% చెప్పే విషయం। నేను జ్యోతిష్య శాస్త్రం కొన్ని సంవత్సరాలు కూడా దీని పరిశోధన చేశాను, మరి న్యూమరాలజీ కూడా కొన్ని సంవత్సరాలు పరిశోధన చేశాను। న్యూమరాలజీ అంటే 1 నుండి 9 వరకు నంబర్స్, ఆస్ట్రాలజీ అంటే 1 నుండి 9 వరకు గ్రహాలు, న్యూమరాలజీ కావాలి ఇటు గ్రహ సముదాయం కావాలి, ఆస్ట్రాలజీ కావాలి, ఈ రెండు కలిస్తేనే మానవ జీవితానికి ఖచ్చితమైన మార్పులు చేర్పులు అనేది జరుగుతాయి, అది అదృశ్యవంతంగా ఉంటాయి। దీన్ని ఎవరైతే విశ్వసించి ముందుకు వస్తారో వారి జీవితం అనేది కూడా చక్కగా ఉంటుంది, బ్రహ్మాండమైన లైఫ్ అనేది కూడా వాళ్ళకి కలుగుతుంది। ఏది ఏమైనా ద్వాదశ రాశి ఫలాల్లో ఈ రోజు 3వ తారీఖు మరి ఒక మకర రాశికి ధనుసు రాశికి మినహాయించి అందరికీ సమాంతరంగానే ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।